తామరగింజల పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తామరగింజలు, ఖర్జూర పేస్ట్, ఓట్స్, దాల్చిన చెక్క, నెయ్యి, యాలకుల పొడి, పాలు, గసగసాలు, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా. తామరగింజల పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ఒక కప్పు తామరగింజలు వేసి వేగించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మరో 2 చెంచాల నెయ్యి వేసి అందులో బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, 1/2 కప్ గసగసాలు వేసి మరికొద్దిసేపు వేగించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో 1 కప్పు పాలు, 1.5 కప్పు నీళ్లు పోసి మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు దాల్చిన చెక్క, అలాగే ముందుగా వేగించుకున్న తామరగింజలు వేసి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆ తరువాత ముందుగా గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమము, 1 కప్పు ఓట్స్, 1/2 కప్పు ఖర్జూర పేస్ట్, 1 చెంచా యాలకుల పొడి వేసి కలుపుకొని కొద్దిగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే బ్లీడింగ్ డిజార్డర్స్, మధుమేహ సమస్యలకు ఉపయుక్తకరమైన, అలాగే ఎముకలకు బలాన్ని, రోగ నిరోధక శక్తిని పెంచే తామరగింజల పాయసం రెడీ.